ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ గాయత్రి. నేను చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ప్రతి అమ్మాయి దగ్గర తప్పకుండా ఉండాల్సిన లేటెస్ట్ ఒక 5 వెరైటీస్ మీతో షేర్ చేయబోతున్నాను. 5 to 6 మోడల్స్ చూపిపోతున్నాను. తప్పకుండా ప్రతి అమ్మాయికి ఇవి తెలియాలన్నమాట. లేటెస్ట్ గా వచ్చిన మీషోలో ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా, ర్యాండమ్ ఐటమ్స్. సో వితౌట్ ఫర్ డే లెట్ స్టార్ట్ మీషో ర్యాండమ్ హాల్. అలాగే మీరు కొత్తగా నా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీ దాకా వచ్చేస్తాయి. అలాగే లేటెస్ట్ రివ్యూస్, హెల్త్ బ్యూటీ టిప్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను వేసుకున్న డ్రెస్ మీద చూపిస్తాను. అండ్ ఇది వచ్చి బ్లాక్ అనమాట. బ్లాక్ మీద రేయోన్ మీద ప్రింట్ అనమాట. మొత్తం కూడా గోల్డ్ కలర్ ప్రింట్. అండ్ నేను తీసుకుని కూడా చాలా రోజులైంది, బాగుంది. రెగ్యులర్ వేర్ కి నేను యూజ్ చేసుకుంటాను. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది అండ్ చాలా బాగుంది అనమాట. డ్రెస్ వచ్చేసి మధ్యలో మొత్తం కూడా కింద వరకు కూడా మనకి ఇలా వస్తుంది. అండ్ తర్వాత మనకి ఇట్లా మధ్యలో డీవియేషన్ అనేది ఇలా వస్తుంది అనమాట. కింద కుర్తీ వరకు ఇలా వస్తుంది అనమాట. మొత్తం ఫ్రిల్స్ వచ్చేసి చాలా బాగుంది. రెగ్యులర్ వేర్ నేను యూజ్ చేసుకుంటాను. ఇది 336 రూపీస్ ఉంది. 1000 మంది కొనుక్కున్నారండి. ఐ థింక్ 23,000 మంది కొనుక్కున్నాను. నేనైతే సైడ్ పిక్ ఇస్తాను, మీరు చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకున్న నల్ల పూసలు, బాల్ చైన్ నల్ల పూసలు అనమాట. ఇది 1 గ్రామ్ గోల్డ్, సూపర్ గా ఉంటుంది. రెగ్యులర్ వీడియోస్ కి నేను వేసుకుంటూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి ఏడీ స్టోన్ ఇయర్ రింగ్స్ అనమాట. చాలా బాగుంటాయి. మీరు చూసినట్లయితే లుక్, నేను ఎయిర్పోర్ట్ కు వెళ్ళినా ట్రావెలింగ్ చేసిన ఎక్కువ ఇవే యూజ్ చేస్తుంటాను. నేను కింద షూటింగ్ చేస్తాను కదా, ఇవే ఉన్నాయి అందుకని వేసుకున్నాను. సో ఇది ఈ స్టార్టింగ్ లో నేను వేసుకున్న జ్యువెలరీ అండ్ ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వీడియో మీకు అన్బాక్సింగ్ చేస్తూ ఇవి ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడైతే టోటల్ 5 ఐటమ్స్ ఉన్నాయండి. దీంట్లో ఫస్ట్ 2 ఐటమ్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, చాలా ప్రతి అమ్మాయికి కూడా తెలియాలి. అది వచ్చేసి చూపిస్తాను నేను మీకు అన్బాక్సింగ్ చేస్తున్నాను. అసలు ఎలా వచ్చిందో మీకు కూడా ఐడియా వస్తుంది. సో ఇదైతే ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఇచ్చారు. డెలివరీ కూడా త్వరగా అయింది. ఓ వావ్, చాలా గట్టి ప్యాకింగ్ అనేది అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి చూసారు కదా, నెయిల్ ఆర్ట్. నేను నెయిల్స్ ఎక్కువ యూజ్ చేయను. ఇప్పుడు మీరు చూసినట్లయితే వంట చేసుకునేటప్పుడు కట్ అయిపోతూ ఉంటాయన్నమాట నెయిల్స్, చాకు పెట్టి కట్ చేస్తున్నప్పుడు మొత్తం కూడా అడ్జస్ట్. అందుకనే నేను ఎక్కువ నెయిల్స్ పెంచను కూడా పెంచను. కలర్ కూడా అంతే ఎక్కువ. మన హోమ్ మేకర్స్ ఏం మెయింటైన్ చేస్తామని చెప్పి నేను వేయను కూడా వేయను. బట్ ఇది వచ్చేసి నెయిల్ ఆర్ట్ అండి. ట్రాన్స్పరెంట్ అండ్ 3 షేడ్స్ అనమాట. ఇది మనం కావాల్సిన కలర్ దీని మీద వేసుకోవచ్చు. ఇట్లా ఇచ్చారనమాట. చూద్దాం ఎలా ఉందో ఏంటో. ఇది వచ్చేసి ఐ థింక్ ఇంకా ఏమి రాలేదు దీంతో. సో ఓన్లీ 3 నెయిల్స్ కి సంబంధించినవి ఇచ్చారు. ఇది ఎలా ఉందో చూద్దాం. ఓపెన్ చేసి ఒక సెట్ అయితే చూపిస్తాను నేను మీకు. ఓయ్యా, ఇలా ఇచ్చారనమాట ప్యాకింగ్. దీన్ని మనం ఓపెన్ చేయాలి. ఇన్స్టెంట్ నెయిల్స్ అనమాట, మనకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు. సో చిన్న వాటి నుంచి పెద్దవాటి వరకు. వావ్, చూసారు ఎంత బాగుందో అసలు. సో దీన్ని వచ్చేసి మనకి ఇక్కడ ప్లాస్టర్ ఇచ్చారనమాట, దీన్ని పెట్టి స్టిక్ చేసుకోవాలి. నేనైతే ఒక్కటి మీకు పెట్టుకుని చూపిస్తాను. ఇక్కడ పెద్ద సైజ్, చిన్న సైజ్వి 4 ఉన్నాయి, ఇంకా కొంచెం మీడియం, ఇంకా కొంచెం పెద్దవి, ఇంకా కొంచెం పెద్దవి ఉన్నాయి. సో ఇవి ఏం చేయాలంటే జస్ట్ ఈ స్టిక్కర్ ఇట్లా ఓపెన్ చేసేసి, బ్లూ అనమాట ఇవి, సో తప్పకుండా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో దీంట్లో చూపించేట్లయితే క్లియర్ గా నేను మీకు చూపిస్తున్నాను. నెయిల్ కి ఇలా ఉంటుందన్నమాట, కింద వైపు ఇట్లా ఎక్స్ట్రా పార్ట్ వస్తుంది, దాన్ని మనం రిమూవ్ చేయడానికి యూజ్ చేయాలి. సింపుల్ గా దాన్ని ఇలా తీయాలి. అండ్ మన నెయిల్ ఉంది కదా, ఈ నెయిల్ దగ్గర ఎగ్జాక్ట్ గా కింద వైపు నుంచి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు స్టిక్ అవ్వాల్సింది ఇక్కడే కాబట్టి, కింద వైపు నుంచి ఇది పెట్టుకోవాలి. అండ్ ఎగ్జాక్ట్ గా పెట్టుకున్న తర్వాత ఇది కింద వైపు నుంచి ఇట్లా రిమూవ్ చేసుకోవాలి. సరే, ఇది అంటించాక చాలా స్టిక్ అవుతుంది. మనం 1 డే కూడా పెట్టుకోవచ్చు దీన్ని. ఎగ్జాక్ట్లీ అతికించేసాక ఇట్లాగా తీసేయాలి. చూసారా లోపల ఎంత గ్లూ ఉందో. సో ఇది మనకి 1
డే వరకు కంప్లీట్గా రాదని అనుకుంటున్నాను. నేనైతే టెస్ట్ చేసి చూస్తాను వన్ డే అంతా ఉంచుకోవడానికి. అండ్ మీరు ఇది చేసే ముందు క్యూటికల్స్ అనేవి కరెక్ట్గా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా, చూసారు కదా ఎలా ఉందో, పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది. సో నేను అదర్ ఫింగర్స్ కూడా మీకు పెట్టుకొని చూపిస్తాను ఇప్పుడు మీకు. సో గైస్, ఇది ఫైనల్ లుక్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయో. బయట మనం నెయిల్ ఆర్ట్ చేసుకుంటే ఎలా వస్తాయో అలా వచ్చాయి. ఇంకా కావాలంటే మీరు దీన్ని ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే సూపర్గా ఉంది, చూడొచ్చు మీరు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాగే దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి కదా, చూసారు కదా, ట్రాన్స్పరెంట్కి డిఫరెంట్ కలర్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ దీని మీద కూడా మనం కావాలంటే వైట్ వదిలేసి మిగిలిన ఏరియాలో కూడా డిఫరెంట్ కలర్స్ కానీ, నెయిల్ ఆర్ట్ ఇంకా ఉంటుంది కదా, అవన్నీ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇదండి. ఇది వచ్చేసి ఏంటంటే బ్లాక్ ఐబ్రో స్టాంప్ విత్ ఫ్రీ సైజ్ స్టెన్సిల్స్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే రెగ్యులర్గా ఐబ్రోస్ చేయించుకుంటుంటారు కదా, చాలా లైట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఐబ్రోస్, అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూద్దాం ఎలా వచ్చిందో ఏంటో ఆర్డర్ అనేది. నేనైతే బ్రాండెడ్ ఐటమే పెట్టాను. చాలామంది లింక్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు కోడ్స్ కాకుండా. సో ట్రై చేస్తాను నేను లింక్స్ ఇవ్వటానికే. అండ్ ఇది వచ్చేసి బ్రాండెడ్ ఐటమ్ అన్నమాట, హుడా గర్ల్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది. సో చూడొచ్చు మీరు, హెయిర్ లైన్ కూడా వైట్ ఉంటుంది కదా, దానికి కూడా దీన్ని స్టాంప్ చేసుకోవచ్చు. ఐబ్రో స్టాంప్, కవర్, కుషన్ రెండు వస్తాయి అన్నమాట. సో ఇది ఓపెన్ చేసి చూసినట్లయితే మనం, సో ఇలా ఐబ్రో స్టాంప్ అనేది వచ్చింది, హుడా గర్ల్ బ్రాండెడ్ ఐటమ్. ఎందుకంటే నేను బ్రాండెడ్ ఐటమ్ కాకుండా చూపించను, ఇబ్బంది అవుతుందని. అండ్ టూ మనకి ఇట్లా ఇచ్చారు అప్లై చేసుకోవటానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్టెన్సిల్స్. స్టెన్సిల్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐ షేడ్స్, ఐబ్రోస్ షేప్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయన్నమాట దీంట్లో. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఉంటుంది ఐబ్రో షేప్ అనేది. ఇది చూడొచ్చు మనకి ఎలా ఉందో, ఫేస్ని బట్టి డిఫరెంట్ ఐబ్రోస్ అనేవి సూట్ అవుతాయి. సో దీంట్లో 3 స్టెన్సిల్స్ అనేవి మనకి ఇచ్చారు. సో ఓవరాల్గా ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ నేనైతే మీకు అప్లై చేసి కూడా చూపిస్తాను ఎలాగనేది. సో ఈ 3లో నాకు ఇది సూట్ అవుతుంది అనిపించింది నా ఐబ్రోకి. సో మధ్యలో కవర్ ఇచ్చారు కదా, అది నేను తీసేస్తున్నాను. ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా లుక్ రావాలంటే ఇది మనం ఐ మీద పెట్టుకుని, ఐబ్రో మీద, తర్వాత మనం దీనికి కలరింగ్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి స్టెన్సిల్స్ మీకు ఏ ఐబ్రో షేప్ అనేది సూట్ అవుతుందో మీరు చూడాలి. ఇదైతే నాకు సూట్ అవుతుంది, నేను తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోని నీట్గా షేప్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి, సో ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట మనకి. ఇది బ్రౌన్ కలర్, ఎప్పుడైనా బ్రౌనే యూస్ చేయాలి. ఎందుకంటే బ్లాక్ అయితే మనకి ఓవర్గా ఉంటుంది అనమాట లుక్. ఈ ఆల్రెడీ మన ఐబ్రోస్ బ్లాక్గానే ఉంటాయి కాబట్టి ఇంకా బ్లాక్ వేస్తే ఓవర్గా బ్లాక్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలా కాకుండా ఇలా చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి, సో దీన్ని మనం కరెక్ట్గా ఐబ్రో షేప్ ఎక్కడుందో అక్కడ కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. సార్ కదా పర్ఫెక్ట్గా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ప్లేట్లో అప్లై చేయాలి, ఫిల్ చేయాలన్నమాట. ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో అక్కడ మనం ఫిల్ చేయాలి. నేను ఐబ్రో ఫిల్లింగ్ అనేది చేశాను. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. సో చూడొచ్చు మనం ఇక్కడంతా కూడా ఫిల్లింగ్ లేదు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి పర్ఫెక్ట్ ఫినిష్ వచ్చింది, చూసారు కదా. సో జస్ట్ మనకి ఏది కరెక్ట్గా సూట్ అవుతుంది చూడొచ్చు ఎంత డార్క్ వచ్చిందో. సో ఫస్ట్ వచ్చేసి మనం ఐబ్రో షేప్ అనేది తెలుసుకోవాలి, తర్వాత మనకి మంచి ఫినిషింగ్, చూసారా ఎంత బాగుందో. దీనికి డిఫరెన్స్ చూడొచ్చు మీరు, పర్ఫెక్ట్ ఫినిష్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలి. కొంచెం నీట్గా బ్రష్తో క్లీన్ చేసేసుకుని రివర్స్ చేసి రివర్స్ కూడా ఫిల్లింగ్ చేయాలి. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు చూడొచ్చు క్లియర్గా ఎంత నీట్ ఫినిష్ అనేది వచ్చిందో మనకి. సో తప్పకుండా ప్రతి అమ్మాయి దగ్గర ఇది ఉండాలి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ కూడా నేను ఫిల్ చేస్తున్నాను. ఎక్కడైతే లైట్గా ఉందో అక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. నాకు ఆల్రెడీ ఇటువైపు థిక్గానే ఉంది, ఇటువైపు లైట్ ఉంది కాబట్టి నేను అక్కడే చేస్తున్నాను స్టాంపింగ్. సో చూడొచ్చు పర్ఫెక్ట్గా వచ్చింది ఫినిష్ అనేది. ఇందాక ఇక్కడంతా చాలా లైట్గా ఉంది అండ్ ఇప్పుడు కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేసింది. సో చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి పౌడర్ ఇలా ఉంటుందన్నమాట, దీంతో ఇలా స్టాంపింగ్ చేసుకుని ఇంకా ఎక్కడైనా మీకు లైట్ అనిపిస్తే దాంతో ఇలాగా ఫినిషింగ్ వేసుకోవచ్చు. చిన్న బ్రష్ తీసుకొని బ్రష్తో కూడా వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెండు, ఇది చూసారా బ్యూటిఫుల్ నెయిల్స్ ఎంత బాగున్నాయో.
నెయిల్స్ లేకపోతే ఎలా ఉందో చూడండి నా హ్యాండ్. నెయిల్స్ ఉంటే సూపర్గా ఉంది. సో కావాలనుకునే వాళ్ళు ఫెస్టివల్ ఫంక్షన్కి ఒక రోజు అలా పెట్టుకుని తీసేయచ్చు. అండ్ ఇంకా సపరేట్ గ్లూ కూడా దొరుకుతుంది, కుదిరితే అది కూడా నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది మాత్రం అసలు ఎంత తీసినా రావట్లేదు, చాలా గట్టిగా ఉందన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి ఇది ఒక రోజ్ క్లిప్ అనమాట. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను కొనుక్కుందామని. చూద్దాం ఎలా వచ్చిందో. అసలు నేను ఓపెన్ కూడా చేయలేదు, రిటర్న్ టైం కూడా అయిపోయింది యాక్చువల్లీ. వావ్, సూపర్గా వచ్చిందండి. ఎప్పటి నుంచి నేను ఇలాంటి క్లిప్ కొనుక్కోవాలనుకుంటున్నాను. రోజెస్ వస్తాయన్నమాట దీని మీద. అండ్ ఇదంతా చుట్టుకుపోయింది, తీస్తాను ఒక్కొక్కసారి. సో ఎనీవేస్ ఇదైతే క్లిప్ ఇలా వచ్చింది, 3 వచ్చాయన్నమాట. ఇలాగా బ్యాక్ మనం పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకుంటే చక్కగా కనిపిస్తుంది హెయిర్కి. లేదు అంటే సైడ్ వైజ్ నుంచి కూడా మనకి హెయిర్ తక్కువ ఉన్నా కూడా వాల్యూమ్ సైడ్ వైజ్ నుంచి ఇట్లా బ్యూటిఫుల్ రోజెస్ కనిపిస్తాయి. ఇదంతా కూడా మనకి స్టోన్స్ వచ్చింది, ఇదంతా గోల్డ్ కలర్ ఉంది. వాటర్లో తడుపుకుండా యూజ్ చేసుకుంటే ఇయర్స్ టుగెదర్ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు, బ్లాక్ ఏం అవ్వదు. పర్ఫెక్ట్ రోజ్ క్లిప్ అనమాట. నేనైతే మీకు పెట్టుకొని చూపిస్తాను. ఈ క్లిప్ అయితే చూడొచ్చు లుక్ ఎంత బాగుందో. అండ్ ఇంతకుముందు ఇలాంటి క్లిప్ ఒకటి నేను తీసుకున్నాను, ఇది కూడా బటర్ఫ్లై, అది చాలా బాగుంటుంది. రెగ్యులర్ వీడియోస్లో నేను యూజ్ చేస్తాను, ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇలాంటి క్లిప్స్ ఉంటే ఎంగేజ్మెంట్ కానీ వెడ్డింగ్స్ కానీ వెళ్ళినప్పుడు చాలా రాయల్ లుక్ ఉంటుంది. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా హెయిర్ యాక్సెసరీసే. మీ ముందు ఓపెన్ చేస్తాను, ఎలా వచ్చిందో మీకు తెలుస్తుందని. అండ్ ఇది వచ్చేసి నాకు ఎప్పటి నుంచో ఇష్టం ఇలాంటి క్లిప్స్, కొనుక్కుందాం అనుకుంటున్నాను. కొరియన్ క్లిప్స్ అన్నమాట. ఇది ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండాలి, ఎందుకంటే చిన్నపిల్లలు పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా స్టైలిష్గా ఉంది, రాయల్ లుక్ ఉంది. చూడొచ్చు మీరు 4 టోటల్లీ ఎంత బాగున్నాయో. సో పర్ఫెక్ట్ ఫర్ ఎనీ అకేషన్, చాలా బాగుంటాయి. అండ్ మంచి క్వాలిటీ కూడా వచ్చాయి. ఇది వేల మంది కొనుక్కున్నారు, చాలా చాలా బాగుంది. ఇలాంటి ప్రోడక్ట్ ఒక్కటి ఉంటే పిల్లలకు కూడా ఒకటి సింగిల్గా పెట్టేస్తే చాలా చాలా బాగుంటుంది. జస్ట్ టిక్ టాక్ స్టైల్ అన్నమాట. చూడొచ్చు మీరు క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? ఇవి ఉన్నాయా మీ దగ్గర? ఒకవేళ లేకపోతే తప్పకుండా షాపింగ్ చేయండి. వీటి లింక్స్ కోడ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి హెయిర్కి పెట్టుకున్నాక లుక్ చూడొచ్చు, సూపర్గా ఉంది. బ్యాక్ కూడా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఇది చాలా బాగుంటుంది. హెయిర్ కొంచెం చేసుకొని పెట్టుకోవచ్చు. లాస్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి దసరా వస్తుంది కదా, అందరికీ పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది. మంచి జడ తెప్పించాను నేనైతే. కొంతమంది ఇలాంటి స్టైలిష్ లుక్స్ ఇష్టపడతారు, కొంతమంది వచ్చేసి ఇలాగా హెయిర్కి యాక్సెసరీస్ కావాలనుకుంటారు వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి ఎంత లెంగ్త్ ఉందో మీకు చూపిస్తాను. మగ్గం వర్క్ జడ అనమాట, ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు. నా దగ్గర అయితే లేదు, కొత్త మోడల్ అని తెప్పించాను. క్వాలిటీ చూద్దాం, క్వాలిటీ చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మగ్గం వర్క్ దగ్గర నుంచి మీకు చూపిస్తాను. బ్లాక్ హెయిర్ మీద బీడ్స్, కుందన్స్, పర్ల్స్ తోటి వచ్చిందనమాట వర్క్, చాలా బాగుంది. అండ్ మీరు మొత్తం చూడొచ్చు జడ ఎంత పెద్దగా వచ్చిందో. పెళ్లి కూతుళ్ళకి వేసేంతే వచ్చింది. అండ్ కింద కూర్చొచ్చేసి పర్ఫెక్ట్ అండి, మంచి స్టోన్స్తో ఇచ్చారు. అండ్ ఇది మనం ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట, జస్ట్ హెయిర్ అల్లుకుని దాని మీద పెట్టుకోవడమే. చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీకు లెంత్ ఐడియా కోసం నేను చెప్తాను, ఒకసారి నేను పెట్టుకుని చూపిస్తాను. అండ్ బ్యాక్ నెక్ వేసేసుకున్న తర్వాత జస్ట్ హెయిర్లోకి ఇన్సర్ట్ చేసుకుని ఇది కట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ మీకు ఏమైనా ట్రిమ్ చేయాలనిపిస్తే దీన్ని హెయిర్ని ఇక్కడి వరకు కట్ చేసేసుకుని మీరు దీన్ని స్టిచ్ చేసుకుని హుక్స్ ఇక్కడ స్టిచ్ చేసుకున్నట్లయితే లెంత్ కూడా తగ్గించుకోవచ్చు అనమాట, మీకు సరిపోయేంత. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా కూడా మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ పీస్ తీసేసేయాల్సి వస్తుంది లెంత్ కనుక తగ్గించుకుంటే. సో పర్ఫెక్ట్గా ఉంది, నేను ఇప్పుడు మీకు పెట్టుకొని చూపిస్తాను. పెట్టుకున్నట్లయితే చూడొచ్చు మీరు ఎంత లెంత్ వచ్చిందో. ఇక్కడ వరకు కూడా పర్ఫెక్ట్, ఏ ఫంక్షన్కైనా చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంది. హైలీ రికమెండ్ దిస్. ప్రతి అమ్మాయి దగ్గర ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది. ఇది లేటెస్ట్ మోడల్ అనమాట జడల్లో.
సో ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. కొత్తగా వచ్చిన మోడల్స్ ప్రతి అమ్మాయికి తెలియాలన్నమాట ఇవి ఉన్నాయి ఇలా కూడా చేసుకోవచ్చు అని. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి, కామెంట్ చేసి మీ లైక్ నెంబర్ కూడా వేయండి. దసరాల్లో 10 డేస్ కూడా మనకి రెగ్యులర్ గా కామెంట్ చేసిన వాళ్ళకి తప్పకుండా 3 మెంబర్స్ కి లక్కీ వినర్ కి నేను సో గిఫ్ట్స్ అనేవి. సో తప్పకుండా కామెంట్ చేస్తూ ఉండండి. సీ నెక్స్ట్ విత్ మోర్ హాల్స్. బై బై.